అందరికీ నమస్కారం. జగనన్న కాలనీలో నిర్మించే ఇళ్లకు సంబంధించి విద్యుత్ లో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా విదేశీ టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క విద్యుత్ లైన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క జగనన్న కాలనీలో ఏర్పాటు చేసే విద్యుత్ లైన్లకి సుమారుగా 6475.41 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అదేవిధంగా రానున్న టైంలో హెవీ లోడ్స్ కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి లేఅవుట్లో కూడా ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ప్రకారం ఒక లేఅవుట్లో 500 ప్లాట్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే అక్కడ నార్మల్గానే విద్యుత్ లైన్స్ అనేది లాగడం జరుగుతుందండి. ఒకవేళ 500 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పూర్తిగా భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన కలిగి ఉంది. ఈ యొక్క ప్రాసెస్ వల్ల జగనన్న కాలనీలో వీధి దీపాలు మినహా పెద్దగా విద్యుత్ పోల్స్కి అయితే అవసరం ఉండదని, భూగర్భ విద్యుత్ వ్యవస్థ వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయంలో అంతరాయాలు చోటు చేసుకునే అవకాశం ఉండదని అధికారులు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ భూగర్భ విద్యుత్ వ్యవస్థ వల్ల ఏదైనా గాలి తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు కూడా ఎలాంటి పోల్స్ ఒరిగిపోవటం, కరెంటు వైర్లు తెగిపోవటం లాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం దీని ప్రకారంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక తక్కువ ఇళ్లుండే లేఅవుట్స్ లో మాత్రం సాధారణ విద్యుత్ లైన్స్ ని ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఇక ఈ జగనన్న కాలనీలో 50% వరకు భూగర్భ విద్యుతీకరణకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు, ఇప్పటికే వీటికి సంబంధించి 90% డిపిఆర్లు పూర్తయిపోయాయని, అంటే సమగ్ర నివేదికలు పూర్తయిపోయాయని, ఇక మిగతా డిపిఆర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెలాఖరికల్లా పూర్తయిపోతాయని, ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా 2023 నాటికి పూర్తి చేసే విధంగా టార్గెట్ పెట్టుకున్నట్లు వీరు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించిన డిపిఆర్ను కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే పోల్స్ ద్వారా ఎన్ని లేఅవుట్స్ లో ఎన్ని ప్లాట్స్ కి ఈ విద్యుత్ని సప్లై చేస్తారు, వీటికి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా భూగర్భ వ్యవస్థ ద్వారా ఈ విద్యుత్ లైన్ని ఎన్ని ప్లాట్లకి ఎన్ని లేఅవుట్స్కి సప్లై చేస్తారు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనే ఎస్టిమేషన్ కోట్ అండి. దీన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది, దాన్ని మీరు స్క్రీన్ మీద కూడా గమనించవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఏదైనా సలహాలు సందేహాలు కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.